ओम नमो वेंकटेशाय ज्योतिष शंकरम चैनल की स्वागत। ई वीडियो जातक राहु या प्रभाव एला उ राहु या लक्षण कारकत्वाले राहु एट प्रोफेशन अंटे वृत्ल सूचिस्टा अनारोग्य समस्या राहु ये कांबिनेशन पॉजिटिव रिजल्ट इस्ता अलगे ये कांबिनेशन प्रतिकूल फलता नेगेटिव रिजल्ट इस्ता राहु महादश अने जातकड़ी एंतर मेल प्रतिकूल परस्थाई योगवंत परस्थाई इवन ये विधा मन तेजु अने विषय कृतकंदा अच्छे इधर के राहु को संबंधी वीडियो चला चेयर जरिए इंदो वीलू कोई क्रोत पाइं ऐडे प्रयत्न भाग में समग्र राहु या विश्लेषण चेयरने उदेश मरी लेंथी वीडियो का ముఖ్యమైనటువంటి అంశాలు మాత్రం టచ్ చేస్తూ కొన్ని పాయింట్స్ ని ఇక్కడ డిస్కస్ చేసే ప్రయత్నం చేస్తాను। ఎందుకంటే చాలా మటుకు సమస్యలు ఇప్పుడు నేను చూస్తున్న కన్సల్టేషన్ లో చూసినట్లయితే రాహు మహాదశ నడుస్తూ చాలా సమస్యల్ని అనుభవిస్తున్నటువంటి కేస్ స్టడీస్ ని చూస్తూ ఉన్నాను కాబట్టి రాహుకు సంబంధించి కొన్ని క్లూస్ ఇచ్చి ఎవరికి వారు తమంతటతమ కొంతవరకు పరిశీలన చేసుకోవడానికి వీలుగా కొన్ని పాయింట్స్ ని ఇక్కడ చెప్దామో అన్నటువంటి ఉద్దేశంతో ఈ వీడియో చేస్తున్నాను। राहु पापग्रहमी मिगता पापग्रहाल की राहु की उन्न तेड़ी अंटे राहु एंत योगा एंत सफरिंग पेन अने कष्टने राहु राहु इपड़ू 100% मेन बेनिफिट उड़ा एंत योगवंत कांबिनेशन का राहु महादश ना राहु मध्य पोजिशन उन्ना केन्द्र उन्ना लेदा कोण 3611 హౌసెస్ లో ఉన్నాడు కాబట్టి మంచి రిజల్ట్స్ ఇస్తాడు అని మనం అనుకున్నప్పటికీ కూడా ఏదో ఒక కోణంలో రాహు కొంతవరకు కష్టము స్ట్రగుల్స్ అనేది ఇస్తారు కాబట్టి కొంత జాగృత వహించడం అనేది మంచిది। రాహు అందుకే ఇల్యూజివ్ ప్లానెట్ అంటే ఎటువంటి ఫలితాలు ఇస్తాడు అని ఊహకు అందకుండా ఫలితాలు ఇచ్చేటువంటి ప్లానెట్ రాహువు। ఇక రాహు సాధారణంగా కేంద్ర కోణంలో ఉన్నప్పుడు 3rd హౌస్ 6th హౌస్ 11th హౌస్ లో ఉన్నప్పుడు మంచి ఫలితాలను ఇస్తాడు। అలాగే శుభగ్రహాలల్లో ఉన్న శుభగ్రహాలతో కలిసి ఉన్న సాధారణంగా పాజిటివ్ రిజల్ట్స్ ఎక్కువగా ఇస్తాడు। రాహు ఎప్పుడు ఉన్న ఇంట్లో తన ఒక్కడు ఉన్నట్టయితే ఇచ్చేటువంటి ఫలితాలు పరిపూర్ణంగా తను ఏది ఇవ్వాలనుకుంటున్నాడో అవి చాలా మట్టుకు మాక్సిమం ఇవ్వడానికి అవకాశం ఉంటుంది। అలా కాకుండా ఏదైనా గ్రహంతో కనుక కలిసినట్లయితే రాహువు ఇచ్చేటువంటి ఫలితాల్లో కొంత తేడా ఉంటుంది। ఉదాహరణకి ఇందాక నేను చెప్పినట్టు కోణంలో రాహువు ఉన్నాడు, 5th హౌస్లో రాహువు ఉన్నాడు, కానీ రాహుతో పాటు వేరే గ్రహం ఏదైనా 5th హౌస్లో కనుక ఉన్నట్టయితే రాహువు ఇచ్చేటువంటి రిజల్ట్స్లో కొంత మార్పు అనేది ఉంటుంది। ఆ గ్రహం యొక్క ప్రభావం రాహు మీద ఉంటుంది కాబట్టి రాహు ఇచ్చే ఫలితాల్లో కూడా కొంత మార్పు అనేది మనం గమనించవచ్చు। ఇప్పుడు రాహు ఒక్కడు ఇంట్లో ఉన్నప్పుడు రాహు యొక్క నేచర్ అనేది క్లియర్గా మనకి తెలుస్తుంది। అలాగే రాహు యోగకారక గ్రహంతో కనుక కలిసి ఉన్నట్టయితే చాలా మంచి ఫలితాలని ఇస్తాడు। అలాగే జేమిని సిస్టంలో యోగదా గ్రహం కనుక అయినట్టయితే చాలా మంచి ఫలితాలని ఇస్తాడు రాహువు। అలాగే రాహు ఎప్పుడూ కూడా తృప్తి అనేది లేనటువంటి ప్లానెట్ కాబట్టి రాహు మహాదశలో ఎంత ఆ జాతకుడికి మేలు జరుగుతున్నా ఎంత ఆదాయం వస్తున్నా ఇంకా సంపాదించాలి అనేటువంటి కోరికతో జాతకుడు నిరంతరం శ్రమ చేయడం అనేది కూడా జరుగుతూ ఉంటుంది। ఇక రాహు కనుక యోగిస్తే ధన సంపదలు అదేవిధంగా పవర్ అథారిటీ పొలిటికల్ పవర్ ఇవన్నీ కూడా ఇచ్చేటువంటి ప్లానెట్. అలాగే రీసెర్చ్ రంగంలో రాణించడానికి రాహు చాలా బాగా హెల్ప్ చేస్తాడు। మనస్తత్వవేత్తలుగా సైకాలజిస్టులుగా సైకియాట్రిస్టులుగా రాణించడానికి రాహు చాలా బాగా హెల్ప్ చేస్తాడు। ఎదుటివారి మైండ్లో ఏముంది అని కనిపెట్టగలగడం రాహు యొక్క ప్రత్యేకత। అలాగే రాహు మ్యానిపులేటివ్ ప్లానెట్ కూడా, పరిస్థితుల్ని తనకు అనుగుణంగా మార్చుకోవడము, పరిస్థితులకు అనుగుణంగా తను మారి తనకు లబ్ధి చేకూరేలా తను తాను ఎప్పుడూ కూడా సేఫ్గా ఉంచుకోవడము ఇటువంటి తెలివితేటలన్నీ కూడా రాహు ఇస్తాడు। కాబట్టి రాహు కనుక యోగించినట్టయితే అటువంటి లక్షణాలు ఉండేటువంటి ఫీల్డ్స్లో చాలా బాగా రాణిస్తారు। బిజినెస్లో కావచ్చు, పాలిటిక్స్లో కావచ్చు, చాలా బాగా రాణిస్తారు రాహు యొక్క పవర్ ఉన్నట్టయితే, అటువంటి రాహు మహాదశ జరుగుతున్నట్టయితే।
ఎందుకంటే ప్లాట్స్ రచించడము అంటే ప్రణాళికలు రచించడము, విజయం కోసం ఎటువంటి ప్రణాళికలు రచించి మనం విజయాన్ని సొంతం చేసుకోవచ్చు అనేటువంటి ఆ తెలివితేటలన్నీ కూడా రాహు ఇస్తాడు. ఇక రాహు కనుక పాడైనట్టయితే భ్రమంలో ఉంచడము, పగటి కలలు కండము, ఇటువంటి విపత్కర పరిస్థితులు కూడా రాహు ఉంచుతాడు జాతకుండా. ముఖ్యంగా చిన్నతనంలో చదువుకునే ఏజ్లో కనుక రాహు మహాదశ నడుస్తూ రాహు కనుక చంద్రుడితో కలిసి ఉండి లేదా బుధుడితో కలిసి ఉండి నెగిటివ్గా ఉన్నట్టయితే అటువంటి దశలో వారు చాలా ఎక్కువగా ఊహించుకుంటూ వాస్తవానికి దూరంగా ఉంటూ చదువుని పాడు చేసుకోవడం కావచ్చు, వృత్తి పట్ల కూడా ఫోకస్డ్గా లేకుండా అన్ని రకాలుగా కూడా తన ఎబిలిటీకి తగ్గట్టుగా కాకుండా ఇంకా కింద స్థాయిలో ఉంటూ జీవితంలో పురోభివృద్ధి అనేది సాధించకుండా ఉండడానికి ఎక్కువ అవకాశం ఉంటుంది. ఇక రాహు అన్కన్వెన్షనల్ ప్లానెట్, ఇది రాహుకి ప్లస్ అవుతుంది మైనస్ కూడా అవుతుంది. ఎందుకంటే ఎప్పుడైతే రాహు రొటీన్కి భిన్నంగా ఆలోచిస్తాడో రీసెర్చ్ రంగంలో ఉన్నవారికి ఇది చాలా బాగా ఉపయోగపడేటువంటి ఒక అంశము. అదేవిధంగా ఈ అన్కన్వెన్షనల్ ట్రెయిట్ అనేది లవ్ అఫేర్స్లో మ్యారేజ్లో కూడా కనబడుతుంది. అంటే వారి మ్యారేజ్ కూడా అన్కన్వెన్షనల్ మ్యారేజ్ అవుతుంది, ఇంటర్ క్యాస్ట్ మ్యారేజ్ లేదా ఇంటర్ రిలీజియన్ మ్యారేజ్, ఫారినర్తో మ్యారేజ్, ఇటువంటివన్నీ కూడా ఇచ్చేటువంటి గ్రహం రాహువు. అలాగే రాహు సడన్ వెల్త్ ఇవ్వగలడు, సడన్గా ఫినాన్షియల్ లాసెస్ కూడా ఇస్తాడు, ఒకేసారి చాలా పెద్ద మొత్తంలో ధనం రావడం కావచ్చు లేదా తీవ్రమైనటువంటి ఆర్థిక నష్టం చవి చూడడం కావచ్చు. ఈ రెండు కూడా ఇవ్వగలిగినటువంటి ప్లానెట్ రాహువు. అలాగే అవమానకరమైనటువంటి పరిస్థితులను ఎదుర్కోవడము, ఎదుటి వ్యక్తిని అవమానించడము, ఈ రెండు కూడా రాహు ఇచ్చేటువంటి లక్షణాలు. వ్యంగ్య ధోరణి అనేది రాహు ఇచ్చేటువంటి ఒక క్వాలిటీ. సెన్స్ ఆఫ్ హ్యూమర్ ఇది కూడా రాహు ఇస్తాడు, ముఖ్యంగా బుధుడితో కలిస్తే ఈ సెన్స్ ఆఫ్ హ్యూమర్ అనేది ఎక్కువగా ఉంటుంది అటువంటి వ్యక్తులకి. అదేవిధంగా వ్యసనాలకు కూడా ఎక్కువగా కారకుడు రాహువు, అందులో డ్రగ్స్ వంటి వాటికి అడిక్ట్ అవ్వడానికి రాహువు కారకత్వం వహిస్తూ ఉంటాడు. ఈ విధంగా రాహువు మంచి ఫలితాలు ఇస్తాడు, చాలా చాలా తీవ్రమైనటువంటి నెగిటివ్ రిజల్ట్స్ను కూడా ఇస్తాడు. అలాగే సూసైడల్ టెండెన్సీ ఇచ్చేటువంటి గ్రహం కూడా రాహువే. ఈ విధంగా మంచి చెడుల కలయిక ఉన్నటువంటి గ్రహము రాహువు. ఈ రోజుల్లో రాహువు రూల్ చేస్తున్నటువంటి ప్రొఫెషన్స్ చాలానే ఉన్నాయి. ఉదాహరణకి ఐటీ ఫీల్డ్ తీసుకున్నా సాఫ్ట్వేర్ జాబ్స్ కావచ్చు, సాఫ్ట్వేర్ రంగం అనేది రాహు యొక్క ఆధీనంలో ఉంటుంది. పాలిటిక్స్, రియల్ ఎస్టేటు ఇటువంటివన్నీ కూడా రాహు అండర్లో ఉంటాయి కాబట్టి రాహు యొక్క ప్రభావం వాటి మీద ఎక్కువగా ఉంటుంది. రాహు కనుక బెనిఫిట్గా ఉన్నట్టయితే ఈ రంగాల్లో ఉన్నవారికి రాహు మహాదశ జరుగుతున్నప్పుడు ఎక్కువగా శుభ ఫలితాన్ని అందుకోవడానికి అవకాశం ఉంటుంది. ఇక రాహు ఏ రాశిలో ఉన్నాడో ఆ రాశ్యాధిపతి కనుక రాహుకి సెకండ్ హౌస్లో ఉన్నట్టయితే, ఉదాహరణకి రాహువు మకరంలో ఉన్నాడు, అటువంటి మకరంలో ఉన్న రాహుకి రెండో ఇంట్లో కనుక శని ఉన్నట్టయితే, కుంభంలో కనుక శని ఉన్నట్టయితే అది చాలా మంచి రిజల్ట్స్ ఇచ్చేటువంటి ప్లేస్మెంట్. ధైర్య సాహసాలు అలాగే కెరియర్లో సక్సెస్ ఇవన్నీ కూడా అందుకుంటాడు జాతకుడు రాహు మహాదశలో లేదా శని మహాదశలో. ఇక రాహు థర్డ్ హౌస్లో కూడా చెప్పుకోదగినటువంటి చాలా మంచి రిజల్ట్స్ ఇచ్చేటువంటి ప్లేస్మెంట్. రాహు ఎప్పుడైతే థర్డ్ హౌస్లో ఉంటాడో ధైర్య సాహసాలు, రిస్క్ టేకింగ్ నేచర్, చిన్న బిజినెస్ స్టార్ట్ చేసి చాలా పెద్ద స్థాయికి తీసుకెళ్ళడము ఇవన్నీ కూడా ఇచ్చేటువంటి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అలాగే ఆర్ట్ ఫామ్స్లో మంచి ఎక్స్పర్టీస్ ఉంటుంది, అంటే మంచి ఆర్టిస్టులుగా గుర్తింపు పొందడము, సినిమా యాక్టర్లుగా కావచ్చు, ఇతర కళల్లో రాణించడము, వీటికి ఎక్కువగా ప్రోత్సాహాన్ని ఇస్తాడు రాహు థర్డ్ హౌస్లో ఉండి. అలాగే రచనా వ్యాసంగంలో మంచి పేరు తెచ్చుకుంటారు ఇటువంటి వ్యక్తులు. ఇక ఏవియేషన్ రంగంలో రాణించడానికి రాహు చాలా బాగా హెల్ప్ చేస్తాడు, పైలట్గా రాణించడానికి, అలాగే ఎయిర్లైన్స్లో పని జాబ్స్ చేస్తూ అందులో ఉన్నత స్థానాన్ని చేరుకోవడానికి రాహు యొక్క సపోర్ట్ అనేది చాలా హెల్ప్ చేస్తుంది. రాహు బలంగా ఉన్నవాళ్ళు సక్సెస్ఫుల్ పైలట్స్గా పేరు తెచ్చుకుంటూ ఉంటారు. ఇక రాహు యొక్క కొన్ని నెగిటివ్ ట్రైట్స్ చూసినట్టయితే, నెగిటివ్ లక్షణాలు చూసినట్టయితే, అబద్ధాలు ఆడటము, మోసం చేయడము, మోసానికి గురి కాబడ్డము, అదేవిధంగా అవసరమైనప్పుడు అబద్ధాలు ఆడి తన పని తను చక్కబెట్టుకోవడము, ఇవన్నీ రాహువు ఇచ్చేటువంటి కళలు. అదేవిధంగా ఏదైనా సరే ఒక విషయాన్ని ఎక్కువగా ఎగ్జాగరేట్ చేసి అతిశయోక్తి చేసి మాట్లాడటము, అతిశయోక్తి చేసి ఊహించుకోవడము, ఇటువంటి ప్రమాదాలు కూడా ఉన్నాయి రాహుతో.
అలాగే వాక్స్థానాన్ని ఎప్పుడైతే రాహు ప్రభావితం చేస్తాడో సెకండ్ హౌస్ని, చాలా కటువుగా మాట్లాడటము, పరుషంగా మాట్లాడటము, బ్యాడ్ లాంగ్వేజ్ మాట్లాడటము, ఇటువంటివి కూడా ఇస్తాడు రాహువు. అలాగే తీవ్ర స్వభావం, ఏదైనా సరే చాలా విపరీతమైనటువంటి ధోరణి ప్రదర్శించడము, ఇది కూడా రాహు యొక్క ఒక క్వాలిటీ. సెకండ్ హౌస్లో ఉన్న, లగ్నంలో ఉన్న ఈ నేచర్ అనేది ఉంటుంది రాహు కనుక మాలిఫిక్ ప్లానెట్స్ చేత ప్రభావితం చేయబడినట్టయితే. అలాగే అడిక్షన్స్కి కారణం రాహువు, వైలెన్స్కి కారణం రాహువు. చాలామంది క్రిమినల్స్, హత్య చేసినటువంటి వారు, ఇటువంటి వారు క్షణికోద్రేగంలో అటువంటి పనులు చేసిన వారి జాతకంలో రాహు, ఆ టైంలో రాహు యొక్క ప్రభావంతో తీవ్రంగా ఉండడం మనం గమనించవచ్చు. రాహు ఎప్పుడైతే మాలిఫిక్ కాంబినేషన్లో ఉంటాడో, ఆ రాహు యొక్క దశ అంతర్దశ నడిచేటప్పుడు తీవ్రమైనటువంటి సంఘటన చోటు చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. వైలెంట్ ఇన్సిడెంట్స్, అగ్రెసివ్ ఈవెంట్స్ ఇవన్నీ కూడా ఇస్తాడు రాహువు. అలాగే బుధ రాహు కాంబినేషన్ కనుక చూసినట్టయితే, బుధుడు ఎప్పుడైతే రాహుతో సంబంధం కలిగి, బుధరాహులు ఇద్దరు కలిసి ఉండడం కావచ్చు, ఆపోజిట్లో ఉండడం కావచ్చు, బుధుడి ఇంట్లో రాహు ఉండి బుధుడు దుస్థానాల్లో ఉండడము, ఇటువంటి కాంబినేషన్లో కనుకున్నట్టయితే, బుధలో రాహు అంతర్దశ లేదా రాహు మహాదశలో బుధ అంతర్దశ వచ్చినప్పుడు తీవ్రమైన ఆర్థిక సంక్షోభము, జాబ్లో ఉన్న వారికి జాబ్ లాస్, అంటే జాబ్ నుంచి బయటకు రావాల్సి రావడము, వ్యాపారం చేస్తున్న వాళ్ళకి తీవ్ర నష్టాలు రావడము, ఇటువంటి అవకాశాలు కూడా ఎక్కువ ఉంటాయి. అయితే బుధుడు బలంగా ఉన్నప్పుడు ఇటువంటి ప్రమాదాలు ఉండవు. అలాగే రాహువు మ్యానిపులేషన్ మాస్టర్, మాస్టర్ ఆఫ్ మ్యానిపులేషన్ అంటాం, అంటే పరిస్థితుల్ని తనకు అనుగుణంగా మార్చేటువంటి తెలివితేటలు ఉండేటువంటి ప్లానెట్ రాహువు. ఒక్కొక్కసారి కొంత విక్కడగా ఆలోచించడము, కన్నింగ్గా ఆలోచించడము, ఎలా అయినా సరే తన పని చక్కబెట్టుకోవడము, ఇది రాహు యొక్క నేచరు. ఇక ఫారిన్ సెటిల్మెంట్ విషయానికి వచ్చినట్టయితే, రాహు ఎప్పుడైతే 9th హౌస్ 10th హౌస్లో ఉంటాడో, ఫారిన్ సెటిల్మెంట్కి చాలా బాగా ఎంకరేజ్ చేస్తుంది ఈ ప్లేస్మెంట్. లగ్నం నుంచి 9th హౌస్లో రాహువు, 10th హౌస్లో రాహువు, 4th హౌస్లో రాహువు, అలాగే చంద్రుడి నుంచి కూడా 4th హౌస్ 9th హౌస్ 10th హౌస్లో రాహువు, కారకాంశ లగ్నం నుంచి 4 8 12లో రాహువు, అలాగే 9th హౌస్లో రాహువు, ఇవన్నీ కూడా ఫారిన్లో జాబ్ చేయడానికి, ఫారిన్లో సెటిల్ అవ్వడానికి ఇండికేషన్స్ ఇచ్చేటువంటి ప్లేస్మెంట్స్. 7th హౌస్తో రాహు సంబంధం ఉన్నప్పుడు ఫారిన్ రిలేటెడ్ బిజినెస్లో బాగా షైన్ అవుతారు, ఇంపోర్ట్ ఎక్స్పోర్ట్ బిజినెస్ ఇలాంటివన్నీ కూడా వారికి చాలా బాగా రాణిస్తాయి. ఇక ఎమోషనల్ కంటెంట్ విషయానికి వచ్చినట్టయితే, రాహు ఎప్పుడైతే 5th హౌస్లో ఉంటారో చాలా ఎమోషనల్గా ఉంటారు కాబట్టి వీరు చాలా ఈజీగా లవ్ అఫేర్లో ఇన్వాల్వ్ అవ్వడము, అది కూడా అన్కన్వెన్షన్ లవ్ అఫేర్ అయి ఉండడము, దానివల్ల వీరికి పెద్దగా ఏమి సక్సెస్ అనేది రాకపోగా కొంత మనస్తాపం మిగలడము, ఇటువంటి పరిస్థితులు కూడా కలిగిస్తాడు రాహువు. అలాగే రాహువు 5th లో ఉండి 7th లార్డ్తో సంబంధం ఉండి లవ్ మ్యారేజ్ కనుక అయినట్టయితే, 7th హౌస్ లార్డ్ కనుక వీక్గా ఉన్నట్టయితే ఆ లవ్ మ్యారేజ్ బ్రేక్ అవ్వడానికి కూడా అవకాశం ఉంటుంది. రాహువు ఎప్పుడు 5th హౌస్ని 7th హౌస్ని ఇంపాక్ట్ చేస్తున్నా కానీ ఆ 5th లార్డ్ 7th లార్డ్ స్ట్రాంగ్గా ఉన్నాడా లేదా అని చూసుకోవడం అనేది చాలా ముఖ్యమైనటువంటి అంశము, లేదంటే వారికి వైవాహిక సమస్యలు ఎక్కువగా ఉండేటువంటి అవకాశం ఉంటుంది. ఇక రాహు ఇచ్చేటువంటి ప్రొఫెషన్స్ కనుక చూసినట్టయితే, సైంటిస్టులుగా, పైలట్స్గా, జ్యోతిష్ శాస్త్రవేత్తలుగా, ఎందుకంటే రాహు మంత్ర సాధనకి, జ్యోతిష్యానికి చాలా బాగా సహాయపడేటువంటి ప్లానెట్, జ్యోతిష్ శాస్త్రవేత్తలుగా, ఆస్ట్రాలజర్స్గా, సైకాలజిస్టులుగా, సైకియాట్రిస్టులుగా, డాక్టర్స్గా, అందులోనూ సర్జన్స్గా రాణించడానికి రాహు చాలా బాగా హెల్ప్ చేస్తాడు. సర్జన్స్గా రాణించడానికి రాహు యొక్క స్ట్రెంత్ అనేది చాలా బాగా సహాయపడుతుంది, అటువంటి వారు చాలా మంచి సర్జన్స్గా పేరు తెచ్చుకుంటారు. అలాగే సీక్రెటివ్ ఏజెన్సీలో పనిచేయడము, నేర పరిశోధన సంస్థల్లో పనిచేయడము, సిఐడి, సిబిఐ ఇటువంటి సంస్థల్లో పనిచేయడం, ఇవన్నీ కూడా రాహు ఇచ్చేటువంటి వృత్తులు. ఇంజనీర్స్గా పనిచేయడము, ఎందుకంటే రాహు టెక్నికల్ ఎడ్యుకేషన్ ఇచ్చేటువంటి ప్లానెట్, టెక్నికల్ ప్రొఫెషన్ ఇచ్చేటువంటి ప్లానెట్ రాహువు. అలాగే ఈవెంట్ మేనేజర్స్, ఈ రోజుల్లో అది కూడా చాలా బాగా పాపులర్ అవుతున్నటువంటి ఒక ప్రొఫెషన్ కాబట్టి ఈవెంట్ మేనేజర్గా రాణించాలంటే కూడా రాహు యొక్క సపోర్ట్ అనేది చాలా హెల్ప్ చేస్తుంది. వృత్తిపరమైనటువంటి కాంబినేషన్స్లో రాహు ఉన్నప్పుడు ఇలాంటి వృత్తుల్లో రాణించడానికి అవకాశం ఉంటుంది. అయితే ఏ ప్లానెట్తో ఉన్నాడో అనే దాన్ని బట్టి ఇప్పుడు చెప్పిన వృత్తుల్లో ఎందులో రాణిస్తారో అనేది మనం చెప్పాల్సి ఉంటుంది. ఇక రాహు ఇచ్చేటువంటి డిసీజెస్ చూసినట్టయితే, ఆరోగ్య సమస్యలు చూసినట్టయితే, వైరల్ ఫీవర్సు, క్యాన్సరు, డయాగ్నోస్ చేయడానికి కష్టంగా ఉండేటువంటి డిసీజెస్, ఇవి రాహు యొక్క ప్రత్యేకతలు. అలాగే మానసిక పరంగా చూసినట్టయితే, అనవసరమైన భయాలు, ఊహించుకుని భయపడ్డము, లేని విషయాన్ని కూడా ఉందనుకుని
భయపడుతూ ఉండడము, ఇటువంటి మానసిక సమస్యలు ఇచ్చేటువంటి ప్లానెట్ రాహువు. మోకాళ్ళకు సంబంధించినటువంటి ఆరోగ్య సమస్యలు ఇచ్చేటువంటి ప్లానెట్ రాహు. మోకాళ్ళ నొప్పులు, కేళ్ల నొప్పులు ఇవన్నీ కూడా ఇచ్చేటువంటి ప్లానెట్ రాహువు. అందుకే రాహు బలంగా ఉంటే వారు ఆర్థోపెడిక్ సర్జన్గా కూడా పేరు తెచ్చుకుంటూ ఉంటారు. వాటిని నయం చేసేటువంటి డాక్టర్గా మంచి పేరు ప్రఖ్యాతులు తెచ్చుకుంటారు వారి వృత్తిలో. అలాగే స్కిన్ డిసీజెస్ని సూచించే గ్రహము రాహువు. ఇక రాహు ఇందాక చెప్పినట్టుగా యోగ కారకుడితో ఉన్నా, కేంద్ర కోణంలో ఉన్నా, 3-6 హౌసెస్లో ఉన్నా చాలా మంచి ఫలితాలని ఇస్తాడు జాతకుడికి తన మహాదశలో. అలాగే మిథునం కానీ కన్య కానీ కేంద్రమయ్యి అందులో రాహు ఉంటే అది పొలిటికల్ సక్సెస్కి చాలా ఉపయోగపడేటువంటి ప్లేస్మెంట్. అలాగే రాహు ఎగ్జాల్ట్ అయ్యి కేంద్ర కోణంలో ఉన్నప్పుడు కూడా చాలా మంచి ఫలితాన్ని ఇస్తాడు జాతకుడికి. ఎక్కువగా పాజిటివ్గా ఉంటాడు. రాహువు కుంభము, వృషభము, మిథునము, కన్య ఈ రాశుల్లో చాలా మంచి రిజల్ట్స్ని ఇస్తాడు. అలాగే మకరంలో కూడా రాహు రాజయోగ ఫలితాన్ని ఇస్తాడని సూత్రం. ఇక సంతానం విషయానికి వచ్చినట్టయితే రాహు ఎప్పుడైతే 5th హౌస్లో కానీ 9th హౌస్లో కానీ ఉంటాడో, లగ్నం నుంచి కావచ్చు, 6 లగ్నం నుంచి కావచ్చు, ఉపపాద లగ్నం నుంచి కావచ్చు, ఈ హౌసెస్లో ఉన్నప్పుడు కొంత సంతాన సమస్యలు ఉండేటువంటి అవకాశం ఉంటుంది. సంతానం అనారోగ్యం కావచ్చు, లేదా సంతానం అభివృద్ధి కుంటుపడడం కావచ్చు, లేదా వారికి వారి ఇష్టానికి వ్యతిరేకంగా సంతానం ప్రవర్తించడము, సంతానం యొక్క మ్యారేజ్ అనేది ప్రాబ్లమేటిక్గా ఉండడము, సంతానం లవ్ అఫేర్స్ అనేది ఫెయిల్ అవ్వడము, అదేవిధంగా ఆటిజం వంటి అనారోగ్య సమస్యలు ఉండడము, ఇవన్నీ కూడా రాహు 5th హౌస్లో ఉండిచ్చేటువంటి డిసీజెస్. ఇక ఒక్కొక్క గ్రహంతో కలిస్తే రాహు ఒక రకమైనటువంటి ప్రాబ్లమ్స్ ఇస్తాడు. రవితో కనుక రాహు కలిసినట్టయితే పవర్ అండ్ అథారిటీకి కొంత ప్రాబ్లం రావడము, తన యొక్క పవర్కి, తనున్నటువంటి జాబ్లో తనున్న పొజిషన్కి కొంత గండం ఏర్పడము, అదేవిధంగా అధికారుల నుంచి కొంత శిక్షకు గురి కాబడము, తండ్రికి కొంత హాని జరగడము, ఇవన్నీ కూడా ఉంటాయి రవితో కనుక రాహు కలిసినట్టయితే. ఇక చంద్రరాహుల యుతి వల్ల మానసిక సమస్యలు, సూసైడల్ టెండెన్సీస్, ఫోబియాస్ అంటే భయాలు, అనవసరమైన భయాలు, ఊహించుకుని భయపడము, అదేవిధంగా క్రిమినల్ ఇన్స్టింక్ట్స్, వైలెంట్ నేచరు ఇవన్నీ కూడా ఉంటాయి రాహు చంద్రుడితో కలిసినప్పుడు. చంద్రుడు కనుక వీక్ అండ్ నెగిటివ్గా ఉన్నట్టయితే ఇటువంటి కొంత నెగిటివ్ ట్రేడ్స్ అనేవి ఉంటాయి రాహుతో కలిసినప్పుడు. అలాగే పాజిటివ్గా కనుక చంద్రుడు ఉన్నట్టయితే మంచి విప్లవాత్మకమైనటువంటి భావాలు, 10 మందికి మేలు చేయాలి అని ఒక చాలా ఉన్నతమైనటువంటి ఆదర్శాలు ఇవన్నీ కూడా ఇస్తాడు రాహు చంద్రుడితో ఉన్నట్టయితే. ఇక కుజుడితో ఉన్న రాహువు ఘర్షణలు, కొట్లాటలు, వైలెంట్ నేచరు, వైలెంట్ ఇన్సిడెంట్సు, అనారోగ్య సమస్యలు, రక్తానికి సంబంధించినటువంటి సమస్యలు ఇవన్నీ కూడా ఇచ్చేటువంటి అవకాశం ఉంటుంది. అంటే బ్లడ్ రిలేటెడ్ డిసీజెస్ ఇవన్నీ కూడా ఇచ్చేటువంటి అవకాశం ఉంటుంది. ఇక బుధుడితో కనుక రాహు కలిసి ఉన్నట్టయితే సైకలాజికల్ ప్రాబ్లమ్స్, పాజిటివ్ సైడ్ చూసినట్టయితే సైకాలజిస్ట్గా, సైకియాట్రిస్ట్గా మంచి పేరు తెచ్చుకోవడము, అలాగే సడన్ లాస్ ఆఫ్ వెల్త్, సడన్గా జాబ్ పోవడము, స్పెక్యులేషన్లో నష్టాలు. బుధరాహులు బలంగా ఉంటే స్పెక్యులేషన్లో చాలా విపరీతమైనటువంటి సడన్ గెయిన్ ఆఫ్ వెల్త్, ఆకస్మిక ధనలాభము, ఇటువంటి రిజల్ట్స్ ఇస్తాడు. ఎక్స్ట్రీమ్స్ రెండూ కూడా ఇస్తాడు బుధుడితో కలిసిన రాహువు. రీసెర్చ్ రంగంలో రాణించడానికి బుధరాహుల కలయిక చాలా బాగా హెల్ప్ చేస్తుంది. అలాగే సాఫ్ట్వేర్ రంగంలో రాణించడానికి కూడా బుధరాహుల కలయిక హెల్ప్ చేస్తుంది. ఇక గురువుతో కలిసి ఉన్నట్టయితే చాలా మటుకు పాజిటివ్ రిజల్ట్స్ ఉంటాయి గురు రాహుల కలయిక. దానికి గురు చండాల యోగం పేరు పెట్టినప్పటికీ దాన్ని చూసి భయపడవలసినటువంటి పని లేదు, ఎందుకంటే ఆ పేరు వినగానే కొంత నెగిటివ్ రిజల్ట్స్ ఎక్కువ ఇస్తాడనే ఫీలింగ్ కలుగుతుంది. కానీ గురు చండాల యోగము అంటే గురు రాహువుల కలయిక, రాహువుకి చండాలుడు అని పేరుంది. ఎందుకంటే అవుట్ కాస్ట్కి సంబంధించిన గ్రహం రాహు, సంప్రదాయానికి విరుద్ధంగా ఉంటాడు కాబట్టి ఆ పేరు ఇవ్వడం జరిగింది రాహుకి. రాహు గురువుల కలయిక కనుక ఉన్నట్టయితే చాలా ప్రాక్టికల్ వ్యక్తులుగా ఉంటారు, ఆదర్శ భావాలు కలిగి ఉంటారు, సంస్కరణలు చేయాలనేటువంటి ఒక చాలా ఆదర్శవంతమైన భావాలు కలిగి ఉంటారు ఇటువంటి వ్యక్తులు. తమకంటూ ఒక ప్రత్యేకత ఉంటుంది గురు రాహుల కలయిక కనుక కలిసి ఉన్నట్టయితే. ఆ కలయిక కనుక ముఖ్యంగా లగ్నంలో, పంచమంలో, ఇటువంటి భాగ్యంలో, ఇటువంటి హౌసెస్లో కనుక ఉన్నట్టయితే శుక్ర రాహుల కలయిక కూడా చాలా మటుకు పాజిటివ్ రిజల్ట్స్ని ఇస్తుంది. మ్యారిటల్ హ్యాపీనెస్, లవ్ అఫేర్స్ ఇవన్నీ ఇస్తుంది రాహు శుక్రుల కలయిక. అయితే శుక్రుడు కనుక నెగిటివ్గా ఉన్నట్టయితే అది ఫెయిల్యూర్ వైపు దారితీస్తాయి. అలా కాకుండా శుక్ర రాహులు కలిసి ఉండి శుక్రుడు బలంగా ఉన్నట్టయితే హ్యాపీ మ్యారీడ్ లైఫ్ ఉంటుంది, లవ్ మ్యారేజ్ కూడా సక్సెస్ఫుల్గా సాగడానికి అవకాశం ఉంటుంది. ఇక శని రాహుల కలయికను చూసినట్టయితే వృత్తిలో కష్టాలు, అవరోధాలు, ఎదుగుదల ఆశించినంతగా లేకపోవడము,
అనారోగ్య సమస్యలు ఇవి ఉంటాయి. అయితే శని కనుక బలంగా ఉన్నట్టయితే పొలిటికల్ పవరు, కెరీర్లో చాలా మంచి గ్రోత్, స్టడీ గ్రోత్ ఇవన్నీ కూడా ఇస్తాడు రాహువు. కాబట్టి రాహు యొక్క ప్లేస్మెంటు, ఏ గ్రహాలతో రాహు కలిసి ఉన్నాడు అనే దాన్ని బట్టి రిజల్ట్స్ అనేవి ఆధారపడి ఉంటాయి. ఇక్కడ నేను కొన్ని సూత్రాలు మాత్రమే నేను వివరించడం జరిగింది. ప్రతి ప్లానెట్తో కూడా కలయికను మనం చాలా కోణాల్లో పరిశీలించాలి, జైమిని పద్ధతిలో కూడా మనం స్టడీ చేయాలి. అయితే ఈ సూత్రాల ఆధారంగా కొంతవరకు రాహు యొక్క పరిస్థితిని గమనించి, రాహు యొక్క స్థితిని చార్ట్లో ఎలా ఉన్నాడు, ఏ ప్లానెట్స్తో ఉన్నాడు అనేది చూసి, ఎంతవరకు పాజిటివ్ లేదా నెగిటివ్ రిజల్ట్స్ ఉంటాయి అని ఎవరికి వారు కొంతవరకు చెక్ చేసుకోవడానికి అనువుగా ఈ సూత్రాలు నేను ఈ వీడియోలో చెప్పడం జరిగింది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. ఓం నమో వెంకటేశాయ.